హాయ్ ఫ్రెండ్స్, అఖండ భారతం ఎపిసోడ్స్లో మనం 25వ ఎపిసోడ్కి చేరుకున్నాం. చాలామంది మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, కొంతమంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, ఇంకొంతమంది అయితే కొన్ని వీడియోస్ కింద కాపీ వీడియో అనే కామెంట్స్ని చేస్తున్నారు. ఎస్, చరిత్ర ఎక్కడైనా చరిత్రే, అది చెప్పే విధానంలో మార్పు ఉంటుందేమో కానీ చరిత్రలో కాదు. ఎవరు ఎంత చెప్పినా చాణక్యుని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు, చంద్రగుప్త మౌర్యుని కొడుకు బిందుసారుడు, బిందుసారుని కొడుకు అశోకుడే. దీన్ని మనం మార్చలేం కదా. చరిత్ర మీద ఎవరు ఎన్ని వీడియోలు చేసినా ఈ విషయాన్ని ఎవ్వరూ మార్చలేరు. వీడియోలు చేస్తున్నప్పుడు మనకన్నా మంచిగా ఎవరైనా చేశారా అని మనం సెర్చ్ చేస్తాం. మనకి తెలియని విషయాలు వాటిలో ఉంటే ఆ విషయాలను కూడా మనం మన వీడియోస్లో యాడ్ చేసుకుంటాం. అది కాపీ అవ్వదు. చరిత్ర అనేది ఎవరు చేసినా కాపీనే, ఎందుకంటే ఆల్రెడీ చరిత్రని ఎవరో రాశారు కాబట్టి. సో ఈ ఒక్క పాయింట్ని గుర్తుంచుకోండి. సరే, మనం టాపిక్లోకి వెళ్తే అఖండ భారతంలో చాణక్యుడి శకం ముగిసింది. బిందుసారుడు సునందు మాటల్ని నమ్మేశాడు. ఇక ఇక్కడి నుంచి బిందుసారుడి చరిత్రను ఒకసారి చూద్దాం. బిందుసారుడు అఖండ భారతాన్ని పరిపాలిస్తున్నాడు. తనపై ఎదురు తిరిగిన వారందరినీ చంపుకుంటూ వెళ్తూ అమిత్ర ఘాతకుడయ్యాడు బిందుసారుడు. ఈ బిందుసారుడికి 6 నుంచి 99 మంది పిల్లలున్నట్లు చరిత్ర చెబుతోంది. కానీ చరిత్రలో ఇద్దరి పేర్లే వినబడుతున్నాయి. ఆ ఇద్దరూ ఎవరంటే సుశీమ ఆర్యపుత్ర, అలానే అశోక ఆర్యపుత్ర. ఈ ఆర్యపుత్ర అంటే అప్పటి రాజకుమారులను ఆర్యపుత్ర అని పిలిచేవారట. బిందుసారుడు తన మగధ రాజ్యాన్ని పరిపాలనా వీలు కోసం 5 భాగాలుగా విభజించాడు. అవి ఉత్తరాపదం, దక్షిణాపదం, మధ్యపదం, అవంతిపదం మరియు ప్రాచ్యపదం. ఇలా మగధను 5 భాగాలుగా చేసి పరిపాలిస్తున్నాడు బిందుసారుడు. మళ్లీ భాగాలేంటి అంటే అఖండ భారతం ముక్కలైపోయిందా అనే సందేహం మీకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశాన్ని తీసుకుందాం. మన రాజధాని న్యూఢిల్లీ, కానీ మన దేశం అనేక రాష్ట్రాల సమూహం. పరిపాలనా సౌలభ్యం చేత, అలానే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలుగా విభజించబడి పాలన కొనసాగిస్తున్నాయి. అలానే బిందుసారుడు కూడా తన రాజ్యాన్ని 5 ప్రాంతాలుగా విభజించాడు. మొదటిది ఉత్తరాపదం. దీని రాజధాని తక్షశిల. ఈ ప్రాంతం ప్రస్తుత పాకిస్తాన్ దేశంలో ఉంది. నెక్స్ట్ అవంతిపదం. దీని రాజధాని ఉజ్జయిని. ఈ ప్రాంతం మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ దక్షిణాపదం. దీని రాజధాని సువర్ణగిరి. సువర్ణగిరి అంటే అది ఎక్కడుందో అనుకోకండి. సువర్ణగిరి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ప్రాంతం. అంటే మన కర్నూలు ప్రాంతం మగధ మహాసామ్రాజ్యానికి ఒక రాజధానిగా ఉండేది. చాలామంది మేధావులు అసలు ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశం అని, మనం వేరు ఉత్తర భారతీయులు వేరు అని చెప్తూ ఉంటారు. మేబీ లాంగ్వేజ్ పరంగా వేరై ఉండొచ్చు, కానీ మౌర్య సామ్రాజ్యంలోనే మన కర్నూలు రాజధానిగా ఉంది అంటే మనమందరం భారతీయులమే. ఇకనైనా ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయులు అని వేరుగా మాట్లాడద్దు. నెక్స్ట్ ప్రాచ్యపదం. దీనికి రాజధాని ధౌళి ప్రాంతం. ఇది ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఇక లాస్ట్ది మధ్యపదం. దీనికి రాజధాని పాటలీపుత్రం. ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్యపదం మిగతా 4 భాగాలకి మెయిన్ క్యాపిటల్. అంటే ఉత్తరపదం, దక్షిణపదం, అవంతిపదం మరియు ప్రాచ్యపదంలో ట్యాక్సులు కానీ పరిపాలనా పరంగా కానీ ఆదేశాలు మధ్యపదం నుండే వస్తాయి. ఈ మధ్యపదాన్ని బిందుసారుడు పరిపాలించేవాడు. ఉత్తరాపదాన్ని అంటే తక్షశిల ప్రాంతాన్ని సుశీమ పరిపాలించేవాడు. అవంతిపదాన్ని అంటే ఉజ్జయిని ప్రాంతాన్ని అశోకుడు పరిపాలించేవాడు. ఇక మిగిలిన దక్షిణాపదాన్ని, ప్రాచ్యపదాన్ని ఎవరు పరిపాలించారో వారి పేర్లు మనకు తెలియదు, కానీ వారందరూ కూడా బిందుసారుని కుమారులే. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అశోకుడంటే బిందుసారునికి ఒక ద్వేషం. దానికి గల కారణం, బిందుసారునికి సుభద్రాంగి అనే బ్రాహ్మణ స్త్రీతో వివాహం జరిగింది. వీరి సంతానమే అశోకుడు. సుభద్రాంగి కన్నా ముందు ఇంకో స్త్రీని వివాహం చేసుకున్నాడు బిందుసారుడు. ఆవిడ పేరు మనకు తెలియదు, కానీ వీరి సంతానమే సుశీమ. ఈ సుశీమ అనే వ్యక్తి క్షత్రియరానికి పుట్టిన పిల్లాడు, అలానే అశోకుడు బ్రాహ్మణరానికి పుట్టిన పిల్లాడు అవ్వడం వల్ల కేవలం ఆ ఒక్క రీజన్ చేతే, క్షత్రియ బిడ్డ కాదనే కారణం చేత బిందుసారుడు అశోకుని ద్వేషించేవాడు. కానీ అప్పట్లో బిందుసారుడు ఒక విషయం మర్చిపోయాడు. తన తండ్రి అయిన చంద్రగుప్తుని రాజుగా తయారు చేసిన చాణక్యుడు ఒక బ్రాహ్మణుడు. పైగా చాణక్యుడు చిన్న వయసులోనే తక్షశిలలో చెప్పిన మాటల ప్రకారం క్షాత్రియం తెలిసిన వాడే క్షత్రియుడు అనే విషయాన్ని బిందుసారుడు మర్చిపోయాడు. కానీ ప్రతి మనిషికి కాలమే సమాధానం చెప్తుంది అనే మాట ప్రకారం బిందుసారుడికి కాలక్రమేణా తెలిసిందేంటంటే, తన కొడుకుల్లో అత్యంత వీరుడు అశోకుడు ఒక్కడే అని. సుశీమ తన రాజ్యంలో ప్రజలను తొక్కిపెట్టి ఉంచడం వల్ల కొన్ని రోజులకి తక్షశిల ప్రాంత ప్రజలు సుశీమ మీద తిరగబడ్డారు.
దానితో సుశీమ పారిపోయి ఈ రాజ్యం నాకొద్దని చెప్పి పాటలీపుత్రంకి పారిపోయాడు. ఇక చేసేదేమీ లేక బిందుసారుడు తక్షశిల ప్రాంతాన్ని కూడా అశోకుడికి ఇచ్చి పరిపాలించమన్నాడు. అశోకుడు సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి మరలా తక్షశిల ప్రాంతంలో శాంతిని నెలకొల్పాడు అశోకుడు. అలా కొంతకాలం గడిచింది. సామాన్య శకపూర్వం 272వ సంవత్సరంలో బిందుసారుడు మరణించాడు. నాకు నందవంశం మౌర్య వంశంలో నచ్చిన విషయం ఏంటంటే, నందవంశంలో రాజ్యాకాంక్ష కోసం అలానే రాజ్యానికి మహారాజు అవ్వాలనే ఆశతో నందవంశరాజులు వారి తండ్రులను చంపేసేవారు. కానీ మౌర్య వంశంలో రాజ్యాకాంక్ష కోసం అలా ఎవ్వరూ చేయలేదు. అశోకుడి తరం వరకు అయితే ఇలా ఎవ్వరూ చేయలేదని మనం ఖచ్చితంగా భావించవచ్చు. సరే, విషయంలోకి వెళ్తే బిందుసారుడు మరణించిన తర్వాత ఉత్తరాపదం, దక్షిణాపదం, అవంతి మరియు ప్రాచ్యపద ఆర్యపుత్రులు ఎవరికి వారే తమకి తాము మగధకి మహారాజులమని ప్రకటించేసుకున్నారు. అశోకుడు కూడా తనకి తాను మహారాజుగా ప్రకటించేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే బిందుసారుని కొడుకుల్లో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, పరిపాలనా దక్షత ఉన్నది కేవలం అశోకుడికి మాత్రమే. అశోకుడికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు రాధాగుప్త. ఇతను కొంచెం చాణక్యుడిలాగా ఆలోచించేవాడు. ఇలా అన్నదమ్ములు అందరూ కొట్టుకుంటుంటే రాజ్యం వీక్ అయిపోయి వేరే రాజ్యం వాళ్ళు దాడులు చేసి ఎంతో కష్టపడి సంపాదించిన అఖండ భారతాన్ని ముక్కలు చేస్తారేమో అని ముందుగానే ఆలోచించి అశోకుణ్ణి ప్రేరేపించాడు ఈ రాధాగుప్త. సుశీమాని అలానే మరొక తమ్ముణ్ణి చంపించేసేలా చేశాడు రాధాగుప్త. మిగతా వాళ్లతో చిన్న చిన్న యుద్ధాలు చేసి మొత్తానికి సామాన్య శకపూర్వం 268వ సంవత్సరంలో, అంటే బిందుసారుడు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత, అశోకుడు మగధ మహాసామ్రాజ్యానికి మహారాజయ్యాడు. ఆ తర్వాత కాలంలో విదేశాదేవి అనే బౌద్ధమత మహిళను వివాహం చేసుకున్నాడు అశోకుడు. మగధ కోసం అలానే మౌర్య వంశం కోసం తరువాత తరాల వాళ్లకి తెలియజేయాలని చరిత్రలో మొదటిసారి శిలాశాసనాలు వేయించాడు అశోకుడు. అశోకుణ్ణి దేవానాంప్రియ అలానే ప్రియదర్శి అనే 2 పేర్లతో పిలిచేవారు. మనకి చరిత్రలో అశోకుడి పేరు అంతలా వినిపించడానికి గల కారణం కళింగ యుద్ధం. అదేంటి, కళింగ మగధకు మిత్రరాజ్యం కదా, ఎందుకు కళింగ మీద అశోకుడు యుద్ధం చేశాడు? కళింగ యుద్ధం తర్వాతే అశోకుడు బౌద్ధమతం తీసుకున్నాడా? బౌద్ధమత గ్రంథాలు అశోకుణ్ణి వాడుకున్నాయా? నిజంగా రాజు క్షాత్రం కాకుండా మతప్రచారం చెయ్యాలా? అశోకుడి శిలాశాసనాలు ఏం చెప్తున్నాయి? మౌర్యవంశ పతనానికి కారణం అశోకుడి శిలాశాసనాలేనా అనే అంశాలు మనకి తెలియాలి అంటే అఖండ భారతం ఎపిసోడ్ 26 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు అఖండ భారతదేశ ఘన చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి మన ఎపిసోడ్స్ని షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ రవిచంద్ర యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ అన్న సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.